బృహస్తరమైన బాధ్యతను పెద్దలన్నా ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ ఆర్గనైజేషన్స్ తరఫున మిత్రులందరూ వచ్చి భారత రాజ్యాంగాన్ని రచించడానికి నిర్మించడానికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆమోదించి నియమించిన కాంగ్రెస్ పార్టీకి ఇంకొక బాధ్యతను వారు అప్పచెప్పింది. సామాజిక వర్గాలకే కాదు ఈ దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలకు ప్రపంచ దేశాలలో పోటీ పడడానికి అవకాశం కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును నూతనంగా నిర్మించిన ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ మందిరానికి వారి పేరు పెట్టాలని చెప్పి ఆ పేరు పెట్టే విధంగా పాలకుల మీద ప్రభుత్వం మీద వారిని చర్చకు ఒప్పించి పార్లమెంట్ డెమోక్రసీలో చర్చ జరిగి ప్రపంచ దేశాలలోనే అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యాధునిక దేశంగా మారడానికి అవకాశం కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును పెట్టే విధంగా ఒప్పించడానికి అవసరమైన బాధ్యతను పెద్దలు గద్దరన్న కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా వారు నాకు అప్పచెప్పడం జరిగింది. వారు సూచన వారు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని కాంగ్రెస్ పార్టీలో చర్చించడానికి తక్షణమే ఒక కమిటీని నియమించి కమిటీలో నిపుణులైన కాంగ్రెస్ పార్టీ నాయకులను వారి ద్వారా నివేదిక తీసుకొని ఆ నివేదికను అఖిలపక్ష సమావేశాన్ని నా నేతృత్వంలోనే పిసిసి అధ్యక్షుడిగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మేమే కాదు ఇది పార్టీలకు అతీతంగా ప్రజాస్వామిక వాదులందరినీ కలుపుకొని ప్రజల పక్షాన మాట్లాడే అన్ని గొంతులను కూడా కలిపే బాధ్యతను పిసిసి అధ్యక్షుడిగా నేనే తీసుకొని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అఖిలపక్ష సమావేశంలో కూడా ఏకగ్రీవ తీర్మానాన్ని తీసుకెళ్ళి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి నా నివేదికను సబ్మిట్ చేస్తాను. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ అందరి అభిప్రాయాలను తీసుకొని ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ ఆర్గనైజేషన్ ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని తద్వారా కాంగ్రెస్ పార్టీలో నియమించిన చర్చించడానికి ఒక కోర్ కమిటీని నియమించి వారిచ్చిన నివేదికను ఆ నివేదికను అఖిలపక్షంలో చర్చించి అక్కడ జరిగిన తీర్మానాన్ని అన్నింటినీ కూడా క్రోడీకరించి పిసిసి అధ్యక్షుడిగా నేను కూడా నా రికమెండేషన్ యాడ్ చేసుకుంటూ ఇది పార్లమెంట్లో మొదట కాంగ్రెస్ పార్టీలో ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించి తద్వారా పార్లమెంట్లో చర్చకు పట్టి పార్లమెంట్లో కూడా దీన్ని ఆమోదించేసి నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి అవసరమైన అన్ని రకాల కార్యాచరణను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆ బాధ్యతను సంపూర్ణంగా నేను స్వీకరిస్తున్నాను. పెద్దలు గద్దరన్న గారు నాకు ఇచ్చిన బాధ్యతను ఇది ఒక గౌరవం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును పెట్టించడానికి కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళడం అంటే ఇది సామాజిక బాధ్యత. ఈ సామాజిక బాధ్యతను గద్దరన్న గారు నాకు అప్పచెప్పడం అనేది నాకు ఒక గుర్తింపు గౌరవం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. దీంట్లో అవసరమైన మేరకు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా మా మిత్రులకు నేను అందుబాటులో ఉంటాను, అండగా నిలబడతాను, దీన్ని ముందుకు తీసుకెళ్తాను. ఏమాత్రం అవకాశం ఉన్నా పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలోకి అక్టోబర్ 24 రాబోతున్నారు. మీతోని రాహుల్ గాంధీ గారికి ఒక ప్రత్యేకమైన మీకు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను. మీరందరూ అక్కడికి వచ్చి వారు కూడా ఎందుకంటే వారు పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, భారత్ జోడో యాత్రలో భాగంగా దేశం మొత్తం పర్యటిస్తున్నారు. వారి దృష్టికి కూడా
మీరందరూ ప్రత్యేకంగా కలిసి మీ విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడానికి మీ ఆలోచనలను వారితో పంచుకోవడానికి కూడా ప్రత్యేకంగా మీకోసం సమయం కేటాయించే విధంగా రాహుల్ గాంధీ గారి కార్యాచరణలో కూడా నేను అందులో ఇది పొందుపరుస్తాను. ఆ సమయంలో కూడా నేను గద్దరానికి సమాచారాన్ని అందిస్తా. మీరు మిత్రులు వచ్చి మీ ఒక కమిటీ రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన గద్దరానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను.